లొకేషన్ అనేది వీడియోలో ఎలా యాడ్ చేయాలి, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. లొకేషన్ అంటే మీరు కనుక చూసినట్లయితే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు, వీడియో అప్లోడ్ చేసే టైంలో మనకి లొకేషన్ అని కూడా కనిపిస్తుంది. మనం టైటిల్ ఇవన్నీ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తాం కదా, సో అక్కడే మనకి లొకేషన్ అని కూడా కనిపిస్తుంది. లొకేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వచ్చేస్తుందండి, బట్ ఎవరు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే పెట్టరు. మోస్ట్లీ లైక్ దగ్గరుండే సిటీస్ అట్లా పెట్టుకోవచ్చు. సో దానివల్ల యూజ్ ఉందా అంటే యూజ్ ఉంటుందండి, గ్యారంటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తెలుగులో వీడియోస్ చేస్తున్నాం అనుకోండి, లైక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం ఇచ్చామనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో, అంటే యూట్యూబ్ అన్నీ కూడా అంతా లొకేషనే కదా. గూగుల్ అంటే మన లొకేషన్ కూడా దాన్ని తెలిసిపోతూ ఉంటుంది కదా, ఫోన్ లొకేషన్. సో దాన్ని బట్టి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ కూడా రికమెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనం అది ఇవ్వడం వల్ల, నేమ్ ఐ మీన్ లొకేషన్ ఇవ్వడం వల్ల అది ఎక్కువ మంది చూపించే ఛాన్స్ ఉంటుంది. సో వ్యూస్ కూడా మనకు బాగానే వస్తాయి కదా. పోతే వచ్చేస్తాయి వ్యూస్ అని అయితే చెప్పను కానీ, బట్ ఎక్కువైతే సజెస్ట్ అయితే చేస్తుంది అన్నమాట యూట్యూబ్. అందుకే ఈ లొకేషన్ అనేది కూడా తీసుకొచ్చారు. మ్యాక్సిమం ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచే అయితే స్టార్ట్ అయింది లొకేషన్ అనేది. ఇవ్వడం వల్ల నష్టం అయితే లేదండి, యూజే ఉంది, ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మీకు అప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అనేవి కనిపించవు అన్నమాట. లొకేషన్ కనుక ఇస్తే మీరు ఇచ్చే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా, మామూలుగా అయితే మనకి 3 హ్యాష్ ట్యాగ్స్ టైటిల్ కింద కనిపిస్తూ ఉంటాయి, టైటిల్ కింద కానీ టైటిల్ పైన కానీ. సో మీరు లొకేషన్ ఇస్తే ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే కనిపిస్తాయి, బట్ ఎక్కడున్నా పర్వాలేదు అవి హ్యాష్ ట్యాగ్స్, అసలంటూ ఇస్తే చాలు, లొకేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో లొకేషన్ వల్ల యూజ్ ఉందండి, ఇచ్చుకోవచ్చు మన లొకేషన్, ఇండియా అని ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ వీడియోలో వాయిస్ ఓవర్ ఏం లేదు, జస్ట్ ఊరికే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, సో మనం ఇండియా అని పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు ఇండియాలో అందరికీ కూడా సజెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా.